हाय फ्रेंड्स दिस रवि एंड वेलकम टू केवी मन वीडियो कोरुकुन्ना चेलिमी पोंदेनु कला नयन एन्नडु विडुवडु अने ओक पाट ने एला प्ले चेयालो चूद्दाम। ఈ పాట చాలా ఫేమస్ కదండి, క్రిస్టియన్ మ్యారేజెస్ లో ఈ పాట పాడకుండా ఉండరు, బహుశా ఈ పాట పాడకుండా పెళ్లి చేయరేమో క్రిస్టియన్ మ్యారేజ్, అంత ఫేమస్ కదా ఈ సాంగ్. సో ఈ సాంగ్ ఏ స్కేల్లో ఉంది, దీనికి కార్డ్స్ ఏం వస్తాయని చూద్దాం. అంటే ప్రీలోడ్స్ ఇంటర్లోడ్స్ చెప్పట్లేదండి. ఈ పాట నేర్చుకోవాలి, కార్డ్స్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట. పల్లవి చరణం కార్డ్స్ మనం చూద్దాం. ముందుగా ఈ పాట హార్మోనిక్ మైనర్ స్కేల్లో ఉంటుంది అనమాట, అంటే నేచురల్ మైనర్ స్కేల్లో ఉండదు, హార్మోనిక్ మైనర్ స్కేల్లో ఉంటుంది. నేచురల్ మైనర్ స్కేల్ కి హార్మోనిక్ మైనర్ స్కేల్ కి తేడా ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ మైనర్ స్కేల్ ను మనం నటభైరవ రాగం అంటాం కదా. సో ఈ నటభైరవ రాగంలో మనం ఏం ప్లే చేస్తాం, నీ వన్ ప్లే చేస్తాం, నీ వన్ ప్లే చేస్తాం. కాకపోతే ఈ యొక్క హార్మోనిక్ మైనర్ స్కేల్, దీనినే కీరవాణి రాగం అంటారు, దీంట్లో మనం నీ టూ ని ప్లే చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్ మనకి బి లో ఉంటుంది, బి హార్మోనిక్ మైనర్ స్కేల్లో ఉంటుంది. సో ఈ యొక్క ప్లే చేస్తాను చూడండి ఒకసారి, నేను నేచురల్గా బి మైనర్ స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే ఎలా ఉంటుంది బి మైనర్ స్కేల్. కాకపోతే ఈ బి లో హార్మోనిక్ మైనర్ స్కేల్ ఎలా ఉంటుందంటే చూసారా, ఏ నోట్ మనం ప్లే చేయకుండా ఏ షార్ప్ ను ప్లే చేస్తాం, అంటే నీ వన్ కు బదులుగా నీ టూ ని ప్లే చేస్తున్నాం అనమాట. ఇది హార్మోనిక్ మైనర్ స్కేల్ లేదా కీరవాణి రాగం అంటారు. సో ఇదనమాట. ఇప్పుడు ఓకే, అఫ్ కోర్స్ మనం ఈ యొక్క ఏ నోట్ ను కూడా టచ్ చేస్తాం, ఏ నోట్ ను కూడా టచ్ చేస్తాం, కాకపోతే చరణంలోనే టచ్ చేస్తాం. కాకపోతే మనం స్కేల్స్ అసెండింగ్ డిసెండింగ్ పాట మధ్యలో స్ట్రింగ్స్ లో ప్లే చేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఏ నోట్ ని టచ్ చేయకూడదు, ఇలా ప్లే చేయాలి. మనం క్లాస్టిక్ ప్లే చేసుకుంటాం కదా ఇలా అనమాట, ఇలా ప్లే చేయాలి తప్ప ఏ నోట్ టచ్ చేయకూడదు, ఎందుకంటే సాంగ్ ఫీల్ పోతుంది కాబట్టి. సో ఇదండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ పాట బి హార్మోనిక్ మైనర్ స్కేల్ లో ఉంటుంది. అంటే జస్ట్ ఏం లేదు, ఒక హాఫ్ నోట్ మనం టచ్ చేస్తున్నాం, ఏ వదిలేస్తున్నాం, అంటే మిది. ఓకే, అదనమాట, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన బేసిక్స్ బుక్స్ ఉన్నాయి, ఒకసారి డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, పాటల పుస్తకం కూడా ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ముందు నేను సాంగ్ ప్లే చేసి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పల్ల ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చరణం ప్లే చేస్తాను చూడండి. కలలు కంటివే నీ పెళ్లి కోసము, నీ కొరకై ఉండను, ఒకసారి దీంట్లో వచ్చే కార్డ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి బి మైనర్ వస్తుంది, నేచురల్ గా బి మైనర్ వస్తుంది. దాని తర్వాత మనకి ఎఫ్ షార్ప్ మేజర్ వస్తుంది, ఎఫ్ షార్ప్ మేజర్. దాని తర్వాత మనకి డి మేజర్ వస్తుంది. ఓకే, తర్వాత ఇ మైనర్ వస్తుంది. ఈ కార్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి బేసిక్ గా. ఓకే, ఫస్ట్ మనకి వచ్చే కార్డు బి మైనరు, ఎఫ్ షార్ప్ మేజరు, డి మేజర్, ఈ మైనర్. ఈ
కార్డ్స్ ని ఎప్పుడు ఎప్పుడు అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ పార్ట్ మనకి ఈ బి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట, రూట్ నోట్ దగ్గర నుంచి. చూడండి, కార్డ్ షిఫ్ట్ ఎలా ఉంటాయి చూడండి. యాక్చువల్ గా ఈ బి మైనర్ నేను ఇన్వర్షన్ ప్లే చేసాను ఇలా, ఎందుకంటే నాకు ఎఫ్ షార్ప్ దగ్గరగా ఉంటది కాబట్టి. ఓకే, ఈ సమయం నీదే చేరుమన్న దగ్గర ఏంటంటే మనకి డి మేజర్ ప్లే చేస్తాం అన్నమాట. చూడండి, ఈ లైన్ అంతా మనం డి మేజర్ తో కవర్ చేస్తాం. ఈ సమయం వేచి ఉమ్మది నీ బంధము, అక్కడ మనం ఈ మైనర్ షిఫ్ట్ అయ్యాం చూడండి. నీ బంధం అన్న దగ్గర మనం ఎఫ్ షార్ప్ షిఫ్ట్ అయిపోయాం. బేసిక్ గా నేర్చుకోవాల్సిన కార్డ్స్ అన్నమాట, బేసిక్ కార్డ్స్ కేవలం. మీ అందరి కోసం పల్ల మళ్ళీ ప్లే చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కార్డ్స్ అవి కూడా. చరణం ప్లే చేస్తాం చూడండి, చరణం చాలా ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా నోట్ మనకు దీంట్లో జీ షార్ప్ యాడ్ అవుతుంది, ఒకసారి చూడండి. మళ్ళీ ఫస్ట్ మనకి బి మైనర్ పడుతుంది. యాక్చువల్ గా బి మైనర్ ఇది, నేను ఇన్వర్షన్ ప్లే, ఇన్వర్షన్ అంటే మనకు ఈ ఎఫ్ షార్ప్ నీట్ సైడ్ ప్లే చేస్తున్నాను అంతే. నీ కొరకే అన్న దగ్గర మనం డి మేజర్ కి షిఫ్ట్ అవుతున్నాం. ఓకే, నిలుచుండును అన్న దగ్గర మనం ఎక్స్ట్రా నోట్ ని యూజ్ చేస్తున్నాం. ఒకసారి అన్న దగ్గర మళ్ళీ ఎఫ్ షార్ప్ మేజర్. ఒకసారి ఇటు చూడమా అన్న దగ్గర మళ్ళీ మనం ఫస్ట్ కార్డ్కి వచ్చేసాం, బి మేజర్ కి, బి మైనర్ కి. సారీ, మళ్ళీ చరణం అంతా ప్లే చేస్తున్నాం స్లోగా, అర్థం చేసుకోండి. మధ్య మధ్యలో మాట్లాడను నేను, నీట్ గా ప్లే చేసుకుంటూ వెళ్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఈ సమయం నీది చేరుమా అన్నది మళ్ళీ రిపీట్ చేస్తాం. ఈ విధంగా ఉంటుందండి, రిపీట్ చేసుకుని చూడండి రెండు మూడు సార్లు, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో బాగా నేర్చుకోండి, మీ చిన్న ప్లే చేయండి, దేవుని ఆరాధించండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి సార్, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్